సూర్యాపేట జిల్లాలో వర్షాలు వరదలపై ఆరా తీశారు సీఎం రేవంత్. ఖమ్మం జిల్లా వెళ్తూ సూర్యాపేటలోని నామవరంలో వర్షాలతో కలిగిన నష్టాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, ఎమ్మెల్యేలు పద్మావతి, మందుల సామీలు ఉన్నారు. అంతకుముందు ఉదయం నుంచి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు ఉత్తమ్ సహా పలువురు నేతలు పర్యటించారు. కవిత బెయిల్ కోసం 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు, కానీ ఒక్కరు కూడా వరద ప్రాంతాల్లో పర్యటించలేదని విమర్శించారు సీఎం. తమ మంత్రులతో సహా తమ పార్టీ ఎమ్మెల్యేలు 3 రోజులుగా వరదల్లోనే తిరుగుతున్నారని తెలిపారు. సీఎం టూర్ పై అప్డేట్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, సీఎం కామెంట్స్ ఎట్లా ఉన్నాయి? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? యశోద, గత 2 రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతోటి అతలకుతలమైన చాలా చెరువులు, కుంటలు నిండిపోవడంతో పాటు చాలా కాలనీలు కూడా జలమయ్యాయి. దానిలో భాగంగానే సూర్యాపేట జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో చాలా చోట్ల కూడా దాదాపు చెరువులు, కుంటలు తెగిపోవడంతో పాటు సాగర్ లెఫ్ట్ కెనాల్ కూడా తెగిపోయింది. దాంతో 1000 ఎకరాల పంట నష్టం జరిగింది. దీని మీద ఖమ్మంలో కూడా ఇదే లెక్కన పెద్ద ఎత్తున వర్షాలు రావడం, అదేవిధంగా అక్కడ పెద్ద ఎత్తున నష్టం జరగడంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ చేరుకొని అక్కడ పరిశీలించున్నారు. దానిలో భాగంగానే ఖమ్మం వెళ్తూ మార్గ మధ్యలో సూర్యాపేట జిల్లా మోతే మండలం నామవరం దగ్గర ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అధికారులతోటి జిల్లా మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. దానిలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రాష్ట్రం కొంత వర్షంతో నష్టపోయింది, ఇక రాష్ట్రంలో ఈ నష్టాన్ని పూడ్చాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహాయం చేయాలి. దానిలో భాగంగానే కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ చొరవ తీసుకొని 2000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా కొంత సహాయం చేయాలి అని చెప్పేసి కూడా చూపించారు. ఈ టైంలో పొలిటికల్ కామెంట్స్ చేయడం సరైంది కాదు, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల కోసం మనం పనిచేయాలి, ఈ టైంలో రాజకీయాలు చేయొద్దని కూడా సూచనలు చేశారు. ఇక మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్రంలో వర్షపాతానికి సంబంధించి మాట్లాడారు, అదేవిధంగా జిల్లాకు సంబంధించి కూడా రాజకీయ విమర్శలు, అదేవిధంగా జిల్లాకు సంబంధించి ఎవరు కూడా చేయొద్దు, అదేవిధంగా ప్రజల కోసం అందుబాటులో ఉండాలని కూడా గుర్తు చేశారు. సాగర్ ఎడమ కాలువకు సంబంధించి మొత్తం ఆరా తీస్తూ 15 గ్రామాలు, 450 మంది తరఫున 7 ఇండ్లు కోల్పోయి 33 ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని కూడా గుర్తు చేశారు. ఈ విపత్కార సమయంలో జిల్లా అధికార యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని చెప్పేసి వాళ్ళని కూడా అభినందించారు. ఓవరాల్గా జిల్లాలోని 20,000 ఎకరాల పత్తి నష్టపోయినట్లు కూడా గుర్తు చేశారు. మరోవైపు పత్తి రైతులకు ఎకరానికి 10,000 చొప్పున పంట నష్టం ఇస్తామని, అదేవిధంగా ఇల్లు కూలిన నిరాశయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లకు పథకంలో లబ్ధిదారులుగా చేకూర్చే విధంగా వాళ్లకు ఇండ్లు కూడా అందిస్తామని చెప్పేసి గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక జిల్లా మంత్రులని, అదేవిధంగా అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సూర్యాపేట జిల్లాలో జరిగిన నష్టం మీద ఆరా తీశారు. మొదట వచ్చేటప్పుడే ఫంక్షన్ హాల్కి ఎంటర్ అయ్యేటప్పుడే ఫోటో ఎగ్జిబిషన్ను చూశారు. ఫోటో ఎగ్జిబిషన్లో జిల్లాకు జరిగిన నష్టం, అదేవిధంగా ఎక్కడెక్కడ ఏమేమి మొత్తం కూడా ఎక్కడెక్కడ ఏమేమి డ్యామేజ్ అయ్యాయి, అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి ఏ పరిస్థితుల్లో ఉన్నాయనే దాని మీద ఫోటో ఎగ్జిబిషన్ చూశారు. ఆ తర్వాత జిల్లా అధికారులతో రివ్యూ చేశారు. అయితే ఇక్కడ ఎన్డీఆర్ఎఫ్ టీం అనేది చాలా కీలకం. వర్షాలు వచ్చినప్పుడు, పెద్ద ఎత్తున వరదలు వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ టీం ప్రతిసారి కూడా కేంద్ర బృందం తిరుగుతూ ఉంటుంది, గస్తీ నిర్వహించి ఎవరైతే ప్రజలు రిస్క్లో ఉన్నారో వాళ్ళని రెస్క్యూ చేసి కాపాడే ప్రయత్నం చేస్తుంటారు. అదే మాదిరిగా ఎన్డీఆర్ఎఫ్ మాదిరిగానే రాష్ట్రంలో కూడా ఒక టీంను ఏర్పాటు చేస్తాం, ఎన్సీఆర్ఎఫ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి అన్నారు. ఒక్కో బృందంలో 100 మంది ఉండేలా 8 బృందాలకు శిక్షణ ఇస్తున్నామని కూడా గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అక్కడి నుంచి విపత్కార సమయంలో అందరు కలిసికట్టుగా పనిచేయాలంటూ మరోసారి సూచిస్తూ ఖమ్మం బయలుదేరిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో కీలకంగా మనం చూడాల్సింది, రాజకీయ కామెంట్స్ చేయకుండా రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలనే దాని మీదనే కొంత దృష్టి పెట్టాలని గుర్తు చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు చొరవ చూపించి, రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి వాళ్ళంతా కూడా, అదేవిధంగా ముఖ్యమైన నాయకులు చొరవ చూపి 2000 కోట్లు తీసుకొచ్చే విధంగా కొంత రాష్ట్రానికి ప్రోత్సహించే విధంగా వాళ్ళు ఫండ్ తీసుకురావాలని కూడా గుర్తు చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ఆ తర్వాత ఖమ్మం బయలుదేరారు యశోద.